పెద్దమ్మ గారు దొరబాబును ప్రేమిస్తున్నారంటగా అతను ఎలాంటోడో తెలుసా? ఆడు తిరిగిపోతుంటగా తాగుపోతుంటగా పేకాడతాడంటగా. అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడివి దొరబాబు. నువ్వు నాకు నచ్చా. ఏంట్రా ప్రెసిడెంట్, చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చునేవి? ముక్కు కమిలిపోయింది, డ్రెస్ అడిగిపోయింది, బ్యాచ్యాం అయిపోయింది, బ్యాచ్ను అప్ అండ్ డౌన్ అదిరిపోయి చెట్టు పోపెట్టాలా చెదిరిపోయా. ఏమైందిరా? ఎరా కొత్తం, మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా? ఏంట్రబుల్లే అబ్బాయి ఇటు వచ్చావు? ఆయనకేంటండి అది చూసిన అంబోతులు అంటారు. ఊళ్ళో ఏ దొడ్లో అయినా దొరుకుతారు, ఏ గడ్డ అయినా కరుస్తారు. ఎరా ఆ దొరబాబు గేడి మనం వస్తున్నాం జంపింగా. మా దొరబాబు గాడు మరి మావాడు శవన్ దగ్గర దీపన్లు అంటాడు, రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు. ఊరా మీలాంటి గంట గలాసి కలిసి రోజు ప్యాడేసి ఆడ పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబుడి పోటీగా ఈ బుల్లబాడు వచ్చేస్తున్నాడు. మొక్కేసుకొని మర్యాద ఎవరో లేడీస్ వస్తున్నారా? రానొచ్చింది లేడీస్ కాదా పోలీస్? ఏం చేస్తున్నారా? కనపడతల్లా పేకాడుతున్నాం. నేనెవరో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్ ని. నన్ను పట్టుకొని లాక్కు రమ్మంటావా? ఎవత్తివే నువ్వు? మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడిగారు. నేనే ఇచ్చాను. ఆ కొడతావా అంటున్నా? నేను పరిగెత్తలేను, నువ్వేం చేయమంటే చేస్తాను. బట్లేప్రా మరి కింద దౌడుపుతాడు. ఇంకొకసారి దొరబాబుతో పేకాడితే మీకు ప్యాక్ అయిపోతుంది. ప్యాకాడినందుకే ఇంతలా కొట్టాలా? ప్యాకాడినందుకు కాదురా, దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను వదిలేసారేంట్రా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా, ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా నువ్వు దానికి ఒకటం ఏమిటి, అది నిన్ను ప్రవేశం ఏమిటి? అబ్బో నాకు ఈ కర్మ ఏమిట్రా? ఆయన కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. ఏంట్రా కొడుకుంటున్నావు? రే ఫ్రెండ్స్ ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా? ఆ ప్రెసిడెంట్ గారి మొగం చూసి నవ్వు వచ్చేసిందిరా. అంతే కదా మరి. నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే? చెవుడు ఎప్పుడు వచ్చిందే? ఇది చెవుడు మిషన్ కాదురా టెంకర్ సచ్చిన వాడు. ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్? నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట? తోటలో మన వాడు కోటింగ్ కూడా ఇప్పించింది. ఆ మనందరం సేఫ్ అని చెప్తాను. ఎందుకు మీరు నాకు పెద్ద మనిషిలా కనిపించారు? ఓ మై బ్యాడ్. ఈ పదాన్ని నేను వినలేనురా. ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా? రానా చెప్పు తెగుద్ది. బామ్మ నిన్ను సపోర్ట్ చేసిన ఇక్కడ మన మాటే ఫైనల్. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది. పెద్ద డెక్ ఇది. ఏంటి మీద మీదకి వచ్చేస్తున్నావు? ఇదిగో అమ్మాయి. అమ్మాయిలకి గచ్చులు బాగా కడతావటగా. అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా. అయ్యో నా సంగతి నీకు తెలీదు, మూడు మారు వెనక్కి వెళ్ళాననుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు, మూతులు బిగియగట్టి. చాలా బాగుంది సార్. తెలుగు కరువు అయిపోతున్న ఈ రోజుల్లో వరదలా తెలుగు పారేసరికి. మీరు వెళ్ళి ఆడుకోండి. మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది మేమే సార్.
కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని వస్తువులు దొరికినాయి సార్. విచిత్రం ఏమిటంటే అవన్నీ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి. గోదావరి తీరంలో కృష్ణదేవరాయలకు సంబంధించిన వాటిల్లో ఈ పుస్తకం చాలా కీలకమైనది. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియంది ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్. సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కాదు సార్ ఆధారం. అవును, అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజం ఏమన్నా ఉందేమోనని నా అనుమానం సార్. ఈ పుస్తకం మొత్తం దేవనాగర లిపిలో, ఈ లిపి మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరకు వచ్చాం. మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్, ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుంటుంది. భలేవారే, ప్రపంచానికి తెలియని నిజాల్ని తెలియజేయడం చరిత్రకారుడిగా నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. సార్, ఇది నా విజిటింగ్ కార్డు. మంచి, ఉంటాను. అలాగే. మనకుంది 100 ఎకరాలు, ఇంకా మనకు కావాల్సింది 30 ఎకరాలు. ఆ 30 ఎకరాలు ఈ లంక ప్లేస్లోనే కావాలి. కానీ దానికి ఒక చిక్కుంది. ఏంటది? అక్కడ ఒక పురాతనమైన గుడి ఉందండి. ఇదిగో బావా, నువ్వు ఇలా గుళ్ళు గోపురాలు లేపేసావనుకో, ఆ పయ్యోడిని కళ్ళు పీకేస్తాడు తెలుసా. గుడి సంగతి నేను చూసుకుంటాను, ఆ ప్లాన్ సంగతి మీరు చూసుకోండి. జాతరలో ఉండే జీవితం ఎడారలా తయారైపోయింది. హలో, గోదాట్లో ఇస్తున్నా. గోదాట్లో ఇస్తున్నావా? ఏంటి నీ పోజు, నీ వెంట పడుతున్నానని అలుసా? నాలాంటి అమ్మాయి నీకు దొరకచ్చు, కానీ నా అంత ప్రేమించే అమ్మాయి నీకు దొరకదురా. నీతో ఉంటే సరదాగా ఉంటుందను, ఏదో నా కోసం ఒకని కొట్టావనో లేక నువ్వు దొరబాబు అనో కాదురా నేను ఇష్టపడుతోంది. నిన్ను చూడగానే అనిపించిందిరా, మొన్నటి వరకు ట్రై చేసి ఇప్పుడు కాదంటావేంటి? కొన్నిటికి కారణాలు చెప్పలేం. ఏం పర్వాలేదు చెప్పు. నేను ఏ అమ్మాయిని చూసినా వేరే ఉద్దేశంతో చూస్తాను, అలాగే నిన్ను కూడా. నిన్ను వాడుకుని వదిలేద్దామనే ఉద్దేశంతోనే నీ వెంట పడ్డాను. ఈ ప్రేమ గేమ ఇదంతా నాకు తెలియదు. నాకు తెలిసిన ప్రేమ కాసేపు. మరి నీ పని ఎందుకు పూర్తి చేయలేదు? నీ విషయంలో తప్పనిపించింది. ఆ తప్పనిపించడమే నా మీద నీకున్న ప్రేమ. నేను నీకు సరిపోను, తాగుతాను, తిరుగుతాను, పేకాడతాను, కోరికొస్తే తీర్చుకుంటాను. నాలంటోడు నీకు కరెక్ట్ కాదు. అయ్యో, పెళ్లికి ముందు రాముడి కంటే పెళ్ళయ్యాక రాముడే ఏ పిల్లకైనా కరెక్ట్.